హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? మన ఛానల్ పేరు ఆసమ్ బ్యూటీ అండ్ హెల్త్ అని ఉండేది, ఇప్పుడు అది ది మేడ్ ఆఫ్ రియాలిటీగా మార్చబడింది. ఈరోజు మనం గౌర్ గోపాల్ దాస్ మోటివేషనల్ స్పీకర్ మరియు ఇస్కాన్లో ఒక భాగమైన వ్యక్తి చెప్పిన ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ స్టోరీ విన్నప్పుడు అంతా మనలోనే ఉంది కదా అనిపించింది. సక్సెస్ అవ్వాలి, జీవితంలో బాగుపడాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక టాపిక్లోకి వెళదాం. లెజెండరీ పర్సన్ శిల్పకారుడైన మైకలాంజలోని ఒక వ్యక్తి ఒకసారి ఒక మాట అడుగుతాడు, మీరు శిల్పాలు అంత అద్భుతంగా చెక్కడం వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఏమిటని. అప్పుడు మైకలాంజలో బదులిస్తూ, నేను చెక్కాలనుకున్న శిల్పం నేను దాని శిల్పంగా తయారు చేయడానికి ముందే ఆ రాయిలోనే ఉంది. నేను చేయాల్సింది కేవలం దాని చుట్టూ ఉన్న ఎక్సెస్ మార్బుల్ని తొలగించడమే. చూసారా, అద్భుతంగా చాలా అందంగా బదిలిచ్చారు అనిపిస్తుంది కదా. అందరూ ఎదగాలి అనుకుంటారు, అందరూ సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, అందరూ ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకుంటారు, అందరూ ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఇది ఎక్కువగా శ్రమించడం వలనో, ఇంకా ఎక్కువగా పనులు పెంచుకోవడం వలనో సాధ్యపడదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన కోరికలను మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనలో మనం వెతుక్కోవాలి. ఇక్కడ గ్రోత్ అనేది సెల్ఫ్ డిస్కవరీ యొక్క అవుట్కమ్. అంటే మీరు మీలో ఎంత వెతుక్కుంటే అంత గ్రోత్ని మీరు చూడగలుగుతారు. మనం ఎవరో మనకు మనంగా వెతుక్కోవాలి, మనం ఏం చేయగలమో తెలుసుకోవాలి, మన స్ట్రెంగ్త్ ఏమిటో మనకు తెలియాలి, మన ప్రతిపాదనలు ఏమిటో మనం కనుగొనాలి. సెల్ఫ్ డిస్కవరీ అనేది అప్పుడప్పుడు వచ్చే ఈవెంట్ కాదు, ఇదొక ప్రయాణం. మనం జీవితంలో ప్రతి క్షణం మనల్ని మనం ఐడెంటిఫై చేస్తూ పోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా శిల్పం చెక్కడం లాంటిదే. మనలో ఉన్న అందమైన శిల్పం మనం అనే రాయిలో ఆల్రెడీ ఉంది. దీనికోసం మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు, కొత్తగా తెచ్చిపెట్టుకోవాల్సింది కూడా ఏమీ లేదు. మీరు చేయాల్సిందల్లా ఆ శిల శిల్పంగా మారడానికి బయట ఎక్కువగా ఉన్న రాయిని తొలగించాలి, చెక్కాలి. మీరు డిస్కవరీ చేసిన శిల్పం వచ్చేంత వరకు దాన్ని అలా చెక్కుతూ పోవాలి. ఫ్రెంచ్ రైటర్ ఆంటోనీ డిసైంట్ అనే వ్యక్తి ఒక అద్భుతమైన మాట చెప్పారు, పర్ఫెక్షన్ ఇస్ అచీవ్డ్ నాట్ వెన్ దెర్ ఇస్ నథింగ్ మోర్ టు యాడ్ బట్ వెన్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు టేక్ అవే. దీని అర్థం ఏమిటంటే, పరిపూర్ణత సాధించడం అనేది ఇంకేదో యాడ్ చేయడం కాదు, తీసివేయడానికి అక్కడ ఏమీ ఉండదని. మనం చేయాల్సిందల్లా మన జీవితంలో ఏది వ్యర్థంగా ఉందో దాన్ని తీసేయాలి. దేన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో దాని నుండి వైదొలగాలి. అవి మన ప్రోగ్రెస్ని అడ్డుకుంటాయి, వాటి నుండి మనకు ఎటువంటి ఉపయోగం లేదు. అవి నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఆత్మవిశ్వాసం లేకపోవడమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలాంటి వ్యర్థమైన వాటిని తొలగించండి. మీలో దాగి ఉన్న శిల్పాన్ని బయటికి తీయడానికి మీ చుట్టూ పనికిరాని రాయి ఎంతుందో దాన్ని తొలగించండి. మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోండి. మీరు మెల్లగా క్రమంగా మీలో దాగి ఉన్న అద్భుతమైన శిల్పాన్ని చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మిత్రమా. మరో మంచి టాపిక్తో ముందుకు వస్తాను. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.